మై హోటల్ అంటే బ్రహ్మానందం బాబాయ్. నీకు విషయం తెలుసా? ఏంట్రా? మన ఊర్లో నాటకాలు వేస్తున్నారు కదా, తెలుసా నీకు? నాకంటే తెలుసా, నాకు మాపులు పగలు ఓ రిహార్సల్ చేస్తున్నాం, రెస్టలో చచ్చిపోతున్నాం. బాబాయ్ నాటకాలు అవుతున్నాయి కదా, నాకు కూడా ఒక వ్యాసం వేయాలని ఉంది బాబాయ్. వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లే. వాళ్ళ తరపున ఏంటి బాబాయ్, రికమెండేషన్ చేస్తావా? కాదురా, థ్యాంక్స్ చెప్తాను. బాబాయ్ ఇక్కడ వంటలు చేసినప్పుడు తొక్కేత్తడం అంటే ఒక అర్థం ఉంది, అక్కడ నాటకాల్లో కూడా తొక్కేత్తడం అంటావండి బాబాయ్. నువ్వు ఇప్పుడు నాటకాలు ఆడడం అంటే నా దగ్గర నాలుగు కౌర్లు చెప్పడం కాదు. ఏంటి బాబాయ్, నాకు నటంజన్ రాదు అనుకుంటున్నావు? ఏటా ఏదో ఒక డైలాగ్ చెప్పరా? డైలాగ్ చెప్పాలా? రామస్వామి, వీరస్వామి, కుప్పిస్వామి, గోవిందస్వామి, వీళ్ళందరూ పుట్టిన వాళ్ళు చచ్చిపోతున్నారని, ఈసారి పుట్టేవాడు చంపేవాడు కానీ చచ్చేవాడు కాకూడదని ముక్కి మరీ పెట్టాడు నాకు లక్ష్మీ నరసింహ స్వామి అని. ఎలాగ ఉంది బాబాయ్ డైలాగ్? బాగా చెప్పారా? మరి బాబాయ్ ఒక ఛాన్స్ బాబాయ్. ఆ పిల్లగాల దగ్గరికి నేను వెళ్ళి ఏమన్నా చెప్పనరా, నా ఇచ్చేది కాదు. బాబాయ్ నువ్వు అద్భుతమైన వంట చేసి నాకు ఇస్తే చాలు, ఈనాడికి ఇస్తే వాడు నాకేస్తాడు, నాటకాలు వేయిస్తాడు. ఒక మిర్చి తగిలిస్తాను, నీ కుర్చీ గ్యారంటీ. ఏమంటావు? మరి ఎందుకు ఏం వంట వండుతున్నావు బాబాయ్? ఇవాళ బాబాయ్ హోటల్లో మొదటి వంట పచ్చిమిర్చి మాంసం. సామాన్లు తీసుకురా. ముందు మాంసాన్ని మనం నానబెడతారా? ఇదిగో పసుపు, పసుపు ఉప్పు, ఇంకో బాబా ఉప్పు, ఇదిగోరా పెరుగు, కలుపు బాగా. నీలయ్యనేమన్నా చుక్క చాలు. పక్కన పెట్టేది ఇప్పుడు ఇది ఇప్పుడు కొట్టుకోవాలరా. ఇదిగోరా ధనియాలు, ధనియాలు, ఇది సోంపు, సోంపు, ఇదిగో జీలకర్ర, గసగసాలు, ప్లేట్లో తీసి వేయాపిన్ బాబాయ్. సరే ఇప్పుడు ఇది ఇప్పుడు కొట్టుకురా. అలాగే ఇదిగో పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఈ మూడు కూడా పచ్చి పేస్ట్. ఈ మూడు పేస్ట్ అది పొడి, పొడి చేసురా బాబాయ్. ఇప్పుడు అక్కడ అందరూ రకరకాల వేషాలు వేస్తాంటారు కదా, నేను అక్కడికి వెళ్ళి అందరికన్నా బెటర్గా ఉండాలంటే నేను ఏ వేషం వేయాలి? ఒకటేమో ఆంజనేయులరా, ఇంకోటేమో యోగి వేమన. యోగి వేమన అంతేంటి బాబాయ్? ఇందాక నేను అడిగాను కదా బాబాయ్ ఏం వేషం వేస్తే బాగుంటుంది అనేసి అన్నానా, నువ్వేట అన్నావు ఆంజనేయ స్వామి అన్నో యోగి ఆమెయ్యరా అన్నావు కదా. అక్కడ వాళ్ళందరూ వచ్చి అడిగారు, అడిగితే నేను చెప్పిన ఆంజనేయ స్వామి వేషం వేస్తాను అన్నాను. అందరూ ఒకటే కింద పడి పక్క 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 నవ్వేస్తాడు బాబాయ్. తర్వాత ఏమో యోగి వ్యామని వేషం వేస్తాను అన్నాను, అక్కడ ఒక్కరు లేరు, అందరు పొరుగు. ఎందుకు బాబాయ్ అలాగా రెస్పాన్స్ రా? ఏంటి బాబాయ్ నాకు అర్థం అవ్వట్లేదు. అప్పుడు స్టేజ్ మీద పర్ఫామ్ చేసావు అనుకో, వేషం చేసావు అనుకో, ఇంకా అక్కడి నుంచి నీకు కోడిగుడ్లకి టమాటాలకి కొరత ఉండదురా. కోడిగుడ్లకి టమాటాలకి కొరత ఉండదా? అదేంటి బాబాయ్ నాకు ఏం అర్థం అవ్వట్లేదా? నువ్వు అంత బాగా చేసావు అనుకో, చూసిన వాళ్ళందరూ నీకు కోడిగుడ్లు వేసి కొడతారు, టమాటాలు వేసి కొడతారు, అదే రెస్పాన్స్ అంటే. కోడిగుడ్లు వేసి టమాటాలు వేసి కొడతారా? రెస్పాన్స్ రా, రెస్పాన్స్. అదే రెస్పాన్స్ బాబాయ్. అదే మరి యోగ వ్యాయామం చేస్తుంది బాగుదేటే. ఇంత బాగా మన అలా చూసి ఉండిపోవాలి కళ్ళు ఆపకుండా. బస్సులు ఉండవు కదా మరి, బస్సులు ఉండరా?
అదేంటి బాబా, అదేం వ్యాసం బాబా, ఏం చెప్పాను నాకు అసలు? యోగి వ్యాయామానికి ఇంకా బట్టలు ఉండవురా నీకు దాండం బాబు. అటువంటి వ్యాసాలు కట్ట నేను కట్టనా. నీకు రెస్పాన్స్ రావాలంటే అయ్యే నాకు రెస్పాన్స్ వద్దు, వ్యాసమే వద్దు నాయన, వంట చేసుకుందాం. బాబాయ్ ఎందుకు ప్రేట్ చేద్దాం? నీకు పేస్ట్ ఉంది, పొడి ఉంది, మాంసం ఏమో నానబెట్టాం. అవును, మూడు రాదు అడిగి ఉన్నాయి, కూర వంటమే ఇంకా చేద్దాం బాబా. అయితే ఇదిగో బాబాయ్, బాబాయ్ గిన్నె పెట్టేసాను బాబాయ్. పెట్టేసు, ఏం చేద్దాం ఇప్పుడు? ఇప్పుడు నూనె వేసుకుందాం, పొయ్యి అంటిస్తాం. ఓకే, చాలా రైట్. దాల్చిన చెక్క, ఇగో యాలకులు, ఇగో లవంగాలు, ఇంకో బిర్యానీ ఆకు కలుపు. ఇప్పుడు ఇదిగోరా ఉల్లిపాయ మొక్కలు. కొంచెం ఉప్పు, ఇదిగోరా పసుపు, పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఇదిగో పేస్ట్, ఇప్పుడు మనం అన్ని పచ్చి చేసాం కదా, ఆ పచ్చి వాసన పోవాలి, మరి బాగా మగ్గాలి నూనెలో. పచ్చి వాసన పోయినంత వరకు మగ్గాలి, అంతే కదా మగ్గిందా? ఇప్పుడు ఏం తెలుసురా? ఏంటి బాబాయ్? పచ్చిమిరపకాయలు కారంగా ఇవి ఉంటాయి కదా, ఈ పెరుగులో వేసి ఎండబెట్టి ఇదైతే మంచి కమ్మగా వస్తుంది మా కూరలు వేసుకుంటే. ఇదిగో వేసేస్తాను. పొడి కొట్టుకొచ్చు కదా ఇందాక, అవును ఆ పొడి వేస్తున్నాం. మనం మటన్ నానబెట్టాం కదా, అవును అది కూడా ఇందులో వేసేద్దాం. ఇది ఆ బేసిన్లో ఉంది కదా, కొంచెం నీళ్ళు పోసి ఇందులో పోసు. మూత పెట్టద్దారా, 5 నిమిషాలు మగ్గనద్దారా? అలాగే బాబా. ఇవి తీసే మొత్తిరా, చూసావా నూనె ఎలాగో వచ్చిందో? ఇప్పుడు నీళ్ళు పోద్దాం. నీళ్ళు రైట్, ఒక అరగంట ఉడకాలి మటన్. అరగంట ఇంకా ఉడకాలి, నీళ్ళు పోసాం కదా, ఉడుకుతూ ఉంటుంది మటన్. ఈ లోపల మనం రెండో వంట వండుకుందాం. ఏంటి బాబా రెండో వంట? ఈరోజు బాబాయ్లో రెండో వంట గుంటూరు సన్న మిర్చి కోడి వేపుడు. గుంటూరు సన్న మిర్చి అంటే సన్నగా ఉంటుంది, చాలా కారం ఉంటుంది రా. గుంటూరు మిర్చి అంటేనే కారం ఉంటుంది, సన్న మిర్చి అంటే ఇంకా కారం, ఇంకా ఘాటు ఉంటుంది. సామాన్లు తీసుకో. ముందు మనం ఏం చేయాలంటే ఇగరా చికెన్ నానబెట్టాలి. నానబెట్టుకోవాలి. ఇదిగో పసుపు, ఉప్పు,
పచ్చిమిర్చి పేస్ట్ రా, ఇంకా కంటే బాబాయ్ ఎంతసేపు అలా నానబెట్టాలి? ఒక 2 నిమిషాలు. ఇది కారం బాగుంటాయి. ఈ పెద్ద కారం ఉండదు, ఎర్రగా ఉంటాయి కానీ కలర్ కోసమే, కానీ కారం ఎక్కువ ఉండదు. సన్న మిరపకాయలంటే కారం ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం కొంచెం పొడి చేసుకోవాలిరా. అలాగే కూరలోకి ఆ పాన్ పెట్టి ఉడికించు. దాల్చిన చెక్క, దాల్చిన చెక్క, ధనియాలు, ధనియాలు, లవంగాలు, ఇది జీలకర్ర, గుంటూరు సన్నమిర్చి, పొడి చేసుకురా. పొడి చేసుకొస్తా బాబాయ్. బాబాయ్ ఇక బాబాయ్ పొడి తెచ్చాను. పొడి తెచ్చేసా? రైట్ రా, కలిపి ఒకసారి. కళాయి తీసుకో, నూనె పోయి, కొంచెం నూనె ఎక్కువ పడుతుందా? నూనె ఎక్కువే పడుతుందా? నూనె బాగా వేడెక్కాలి. అలా అప్పుడు ఇదిగో బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదిగో కరివేపాకు, కరివేపాకు, ఇదిగో ఇందాక చూపించాను చూడు పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయ. ఇది గుంటూరులో ఇలాగే వేసుకుని ఇలా తినేస్తారు. ఇప్పుడు మనం ఇందాక పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాం, కొంచెం వేసాం, ఇది కూడా వేస్తున్నారు కొంచెం, ఇది పెద్ద కారం ఉండవు. వేగిందిరా, ఇలా చికెన్ వేసేయచ్చు. చికెన్ బాగా వేపలరా. పొడి అది ఎంతసేపు మగ్గించుకుందాం బాబాయ్? అదో 15 నిమిషాలు. ఒక 10 నిమిషాలు, 10 నిమిషాలు అయింది కదా. మూత ఒకసారి చూద్దాం, బ్రహ్మాండంగా మగ్గింది.
రైట్ ఇది కూడా చూడు అయిపోయిందరా ఇది పచ్చిమిర్చి మాంసం అది రెడీ 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 అయిపోయింది ఇది తీసేసిపోయింది పచ్చిమిర్చి మాంసం గుంటూరు సన్నమిర్చి కోడి వేపుడు ఇవన్నీ నీటి చేసి తుడిచేత్తం శుభ్రం బాబాయ్ నువ్వు పేర్లు చెప్పాం కదా అవి ఎలా తయారు చేసావు కూడా నువ్వే చెప్పాలి బాబాయ్ పచ్చిమిర్చి మాంసం ఎలా తయారు చేశానంటే ముందుగా బేసిన్ లో మటన్ ముక్కలు పసుపు ఉప్పు పెరుగు కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత పాన్ లో ధనియాలు సోంపు జీలకర్ర గసగసాలు వేయించి పొడి చేసుకోవాలి అలాగే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చిని కూడా పేస్ట్ చేసుకోవాలి తర్వాత గిన్నెలో నూనె పోసి వేడెక్కాక దాల్చిన చెక్క యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే చేసుకున్న పేస్ట్ వేసి కాస్త మగ్గించి అందులో పెరుగు మిరపకాయలు ముందుగా చేసుకున్న మసాలా పొడి ముందుగా కలుపుకున్న మటన్ కూడా వేసి కొన్ని నీళ్లు పోసి 30 నిమిషాలు ఉడికించుకుంటే పచ్చిమిర్చి మాంసం రెడీ గుంటూరు సన్నమిర్చి కోడి వేపుడు అది ఎలా చేశానంటే ముందుగా బేసిన్ లో చికెన్ పసుపు ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్ నిమ్మరసం వేసి మ్యారినేట్ చేసి 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత పాన్ పెట్టుకుని అందులో దాల్చిన చెక్క ధనియాలు లవంగాలు జీలకర్ర గుంటూరు సన్నమిర్చి వేసి వేయించి పొడి చేసుకోవాలి తర్వాత కడాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో బిర్యానీ ఆకు పసుపు ఉల్లిపాయలు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పచ్చిమిర్చి వేసి కాస్త వేగాక ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలిపి అందులో ముందుగా చేసుకున్న మసాలా పొడి కూడా వేసి 15 నిమిషాలు మగ్గించుకుంటే గుంటూరు సన్నమిర్చి కోడివేపుడు రెడీ ఇప్పుడు వంటలు అయిపోయినాయి కాబట్టి ఆ రెండు తీసుకెళ్ళాడు ఇచ్చాను అనుకో నాకు ఇంక వ్యాసాలు ఇస్తాడో ఇంకా నాకు తిరిగి ఉండదు బాబాయ్ అది నాకు ఇంకూడు ఉండదు ఇంకా వంట చేసుకుందా నేను నేను తినొద్దు అడిగి ఇచ్చేస్తే పట్టుకెళ్ళి ఇచ్చేస్తాడంట వ్యాసం దెబ్బెత్తాను నీకు వేసాలి వేమన వ్యాసం ఇస్తే పెద్ద గొప్ప ఆడికి వేమన యోగి ఆ వ్యాసం నేను కంపల్సరీ చేస్తాను బాబాయ్ నువ్వు ఫస్ట్ కూర్చో నువ్వు తినేశాక కదా అది నీకే ముందు పెట్టేస్తాను అమ్మో బాబాయో పచ్చిమిర్చి మాంసం గుంటూరు సన్నమిర్చి కోడి వేపుడు తిని బాబాయ్ గ్రేవీ పెడుతుంటే చాలే బాబాయ్ ఎక్కువ బాబాయ్ నీకు మొత్తం వేస్తాను అనుకో అయిపోద్ది కదా అది నా భయం నీకెందుకు భయం ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి కదా మరే వాళ్ళకి ఇస్తాను కదా నాకు వ్యాసాలు ఇస్తారా నేను తిన్న తర్వాత సరే తిని బాబాయ్ అది బా గుంటూరు సన్న మిరపకాయ కోడి వేపుడు సూపర్ ఉందరా రే ఇంకే నోరు నవ్వుకుంటూ ఉంటాం కాదు మంచి డైలాగ్ చెప్పు మంచి డైలాగ్ చెప్పాలి సరే చెప్తా బాబాయ్ డైలాగే రావాలి నోట్లోంచి
నోట్లో నీళ్లు రాకూడదు. మొత్తం నువ్వే చేసావు బాబాయ్. వంట వండుతాం రారా అంటావు, చికెన్ వండుతావు, మటన్ వండుతావు, లాస్ట్లో నీకు ముక్క పెడతాను అంటావు, కానీ కూర్చొని మొత్తం నువ్వే తింటావు బాబాయ్. సరేలే బాబాయ్ తినిసరి కానీ చెప్పి లాస్ట్లో ముక్క నోట్లు పెట్టుకుందని వస్తా, నువ్వు అక్కడికి వెళ్ళి సామాన్లు తోమరా అంటావు, ఆ సామాన్లు నేను తోమలేని అని చెప్పేసి ఆ సామాన్లు అటు బక్కి ఇసిరేసి ఆ సామాన్లు నేను తోమలేను బాబాయ్ అని అరవాలు ఉంటుంది. నువ్వు దగ్గరికి పిలిచి నీకు నెల జీతం కట్ చేస్తాను రా అని అంటావు. అప్పుడు నా బాధ ఎలాగుంటా తెలుసు బాబాయ్, చంపేస్తాను మిమ్మల్ని అని పక్క నుంచి ఇంకో క్యారెక్టర్ అడుగుతుంటారు బాబాయ్. చెప్పు బాబాయ్, ఈ రెండు కూరలు తీసుకెళ్లి ఆ నాటకాలు వాళ్ళకి ఇచ్చాను అనుకో, వాళ్ళు నాకు మంచి వ్యాసం ఇస్తారు బాబాయ్. నాటకాలు ఏవైపు ఉంటారా? ఏదో బాబా ఆ వైపు అంటారా? ఈ వైపా? ఓహో ఇదిగో రా మంచి వాసన కదా, ఇదిగో చూడు ఎంత మంచి వాసన వస్తుందా. వాసన వస్తా వాసన చూపించావు అనుకో, వాసన ఇస్తారా? నువ్వు ఇలాగేలాగ అన్నావు, ఈ వాసన అక్కడికి అలాగ వెళ్ళిపోయిందా? మసాలాలకు వస్తే రాలేదా? వాళ్ళు నన్ను పిలిచి నాకు వ్యాసం ఇస్తారా? నువ్వు అదే కదా అంటున్నా. ఏంటి బాబాయ్ నువ్వు ఉదయం నుంచి అన్ని పనులు చేపించుకొని వాసన ఇస్తాను అంటే, ఒరే వాసన వచ్చిందా నాకు వ్యాసం ఇస్తారా? ఒరే ఏదో ఒక వ్యాసం ఇయ్యండి రా. మంచి వ్యాసం ఇస్తారట నీకు, యోగి బేమన వ్యాసం.